కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. తమ్ముడు అన్నయ్య, ఈ పాట మన కోసమే సృష్టించినట్టున్నారు కదా. అవునన్నయ్య, నువ్వు పల్లవ అయితే నేను చరణం, నేను రాగం అయితే నువ్వు తాళం. తమ్ముడు మనిద్దరం ఎప్పుడు కుడి చెప్పు ఎలా చెప్పులా కలిసి ఉండాలన్నయ్య. ప్రపంచం మొత్తం మన అనుబంధం చూసి ముక్కు మీద వేలేసుకోవాలి. ముక్కు మీద వేలు కాదురా, ముక్కులో వేలేసుకోవాలి. తమ్ముడు, ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి ఓ పెక్కేద్దామా? అన్నయ్య, నీ మాట ఇప్పుడే నేను కాదన్నానా? ఏమే, లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్య ఆమ్లెట్ వేసుకుంటారా? ఏమే, నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబుల్ ఆమ్లెట్ వేసుకుంటారా? అలాగేనండి. అన్నయ్య, నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెట్? నువ్వు పావు కిలో ప్రేమను ఇస్తే నేను హాఫ్ కిలో ప్రేమను ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తాముడు, చేస్తానయ్యా. అన్నయ్య, తమ్ముడు మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటా, లోపల గతం బయటకు వస్తుంది అన్నయ్య. గతం బయటకి వస్తే తీసేళ్తాము. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని నీకు 10 రూపాయలు ఇస్తే అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చేవాడు. అవును, 3 రూపాయలు ఇచ్చేవాడిని. అప్పుడు నేను ఎంత ఏడ్చాడో తెలుసా అన్నయ్య? అప్పుడు వచ్చిన కన్నీరుతో 10 ఎకరాలు భూమి పండించొచ్చాను వ్యవసాయం చేస్తే. దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు? దాని గురించి బాధపడుతుంటాను అన్నయ్య, 2 రూపాయలు కుట్టిస్తాడు. నువ్వు ఒక అన్నయ్య రా. ఏంట్రా మాటలు, రారాగే అంటున్నావు? నిజాలు నిజాలు బయటకు వస్తున్నాయి. 2 రూపాయలు తీస్తాను ఎంత ఫీల్ అవుతానరా దరిద్రుడా? నీకు ఎన్ని సర్వీస్ చేస్తానరా చిన్నప్పుడు నేను? ఏ సర్వీస్ చేశాను నువ్వు దరిద్రుడా? ఇద్దరం కలిసి చంపు పట్టుకుని వెళ్ళేటప్పుడు నీ చంపు నేనే పట్టుకునేవాడిని దరిద్రుడా. నీ ముక్కులోంచి సీముడి కారినప్పుడు నా షర్ట్ సీముడి దూర్చేవాడిని దరిద్రుడా నీకు నేను. అదో పెద్ద సర్వీస్ చేసావు, పొంగుల సర్వీస్. ఏం మాట్లాడతారు నువ్వు? అన్నయ్యను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అసలు నా తమ్ముడే కాదు దరిద్రుడా నువ్వు. వద్దురా, ఇంక నీతో ఉండడం కష్టం. నేను కూడా ఉండరా, నీతో అవసరం లేదు. ఏమండి ఆమ్లెట్? ఎవరికి? బావు గారికి. ఎవరితమ్మన్నాడు ఆమ్లెట్? ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? నీకు బావు? బావేవిడే, నువ్వు ఆమ్లెట్ తేకముందా నాకు అన్నయ్య అడగ తొన్ను ఇప్పుడాడు. ఏం మాట్లాడుతున్నా పిల్లలతో నువ్వు? వేరే ఎవడా బొంగుల ఆమ్లెట్? నీ ఆమ్లెట్ నేనే కలిసి ఉంటాడు రా బొంగులోది. గోడేసండి, అవసరం లేదు, గోడేసండి. సంసారం ఒక చదరంగం. పోరా పోరా. ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి? ఇలా మధ్యలో గోడ కట్టు ఉందంటే? అదేనండి, నాకు అర్థం కావట్లేదు. రే చిన్నోడో పెద్దోడా, ఏంట్రా ఈ గోడ? ఏంట్రా ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును అవును. ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖమని కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలిసి ఉంటే కలిసి ఉంటారేంటి? అది ఇంకా కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం, ఇంకా మిగిలింది మీరిద్దరే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది మేము పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు వాడే బాగా చూసాడు, నాకు అవసరం లేదు వాడు. ఎంత కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమండి వెళ్ళిపోరా, అమ్మ పిలిస్తే నేను వెళ్ళను, నా పిల్లని పిలిస్తే పదాలుగే. ఏమండి? ఏంటి ఏమండి? ఇక్కడే ఉండు, మీ ఆయన లేడు. మీ ఆయన చచ్చిపోయాడే, మాకు నాన్న లేడు, అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? నేను, నా పిల్లమ్మ, అమ్మ. నేను నాన్నున్నాడని చెప్పరా? నాకు నాన్న లేడు, నా నాన్న చనిపోయాడు, నేను గాలికి పుట్టాను, నేను గాలి నా కొడుకును అంతే. ఏమండి ఇక్కడ ముగ్గురు ఉన్నా అన్నారు, నాన్న ఉన్నారని రాసుకోనా లేరని రాసుకోనా? నాన్న ఉన్నాడని రాసుకున్నావు అనుకో, నీకు నాన్న ఉండడు. పిచ్చి పిచ్చి లెక్క లేకుండా నీ పని చూసుకుని వెళ్ళు, ముగ్గురు ఉన్నాడు రాసుకో దరిద్రుడా. ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? ఎవడు ఉంటాడే? మేము ఉంటాం, నేను, నా భార్య, మా నాన్న. ఒరే ఒరే, అమ్మని బతికే ఉన్నాడ్రా? నాకు అమ్మలేదు, నేను టెస్ట్ బేబీని, ట్యూబ్ లో పుట్టా. కావండి అమ్మ ఉందని రాసుకోనా లేదని రాసుకోనా? నాకు అమ్మ ఉందని రాసుకుంటే నీకు అమ్మ ఉండదు రాయ్. అమ్మ లేదని రాసుకో, రాసుకో. ముగ్గురే ముగ్గురే రాండి, ఏం తొంగి చూస్తున్నావు అమ్మా, దా పడుకో. ప్రతి అడ్డమైన కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న. అవును, సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో ఇక్కడ, ఇగో ఇట్రా ఇక్కడ పడుకుంటున్నాడు అర్థంగా అట్లా నీకో.
ఇవాళ ఏమి ఉండదు ఓకేనా? గ్యాప్ లో ఏదో ఒక డైలాగ్ ఎత్తాడు. అమ్మా ఈ టార్చర్ భరించలేకపోతే ఇదేం తిన్నాదో లేదో విడిపోయామని తెలిసి బాధ ఉన్నా ఎంత ఇద్దరు పడుకుందో చూడు. ఊరు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా, నిన్ను కాదు మీ అత్తయ్యకి ఇసిరాని ఆమ్లెట్ తింటారా? పడుకున్నాడు దరిద్రుడు. వీడి వల్ల నా బతుకు ఏమైపోయిందో. ఏమయ్యో ఓ మనిషి తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషా గారు గోడకి కలిసిపోయి ఆమ్లెట్ తింటారా? అన్నడు బాగున్నావా? బాగున్నాను మా, ఎలా ఉన్నారు? ఇక్కడ గోడేంటి? నువ్వు ఇక్కడేంటి చెప్పు. ఇందాక కదా ఫోన్ చేసి భోజనానికి రామావా అన్నారు మీరిద్దరు. మేము ఇద్దరం రామలక్ష్మణ కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఫోన్ చేసాం. మరి ఇప్పుడు ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయాం కాబట్టి ఫోన్ చేయాలి. ఇప్పుడు నేను ఎవరింటికి భోజనం చేయాలి? నా ఇంటికి భోజనానికి రా. హలో మా ఇంటికి వెళ్తావు, మా ఇంటికి రా. నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు. మామయ్య ఈ గోడ దగ్గర కూర్చో, ఇద్దరం భోజనం పెడతాం. నీది సగం తింటాడు, నాది సగం తింటాడు. మామయ్య కూతురు రాలేదా? రాలేదు. ఓకే గ్యాప్ లో డైలాగ్. ఇదిగో మామయ్య ముందు స్వీట్ తిను. మామయ్య ముందు హాట్ తిను. మామయ్య ముందు నా స్వీట్ తిను. మామయ్య నా హార్ట్ తినపోతే ఇగో నువ్వు టూబులోకి వెళ్ళిపోతావు. తింటాడ్రా తింటాడ్రా. నేను తినాలంటే మీరిద్దరు ఎవరైతే ముందు మంచినీళ్ళు తెస్తారో ఆ తింటాడ్రా. మామయ్యడి మామయ్య, అరే నీ హార్ట్ తినలేకనే వెళ్ళిపోయాడ్రా వాడు. అరే నీ తొక్కలో స్వీట్ తినలేకరా. నీతో మాట మాట్లాడేదేంటి దరిద్రుడా? అరే స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా తమ్ముడు. నాకు హార్ట్ అంటే చాలా ఇష్టం కదరా. అవునన్నయ్య. కొంచెం తిను కొంచెం తిను. ఒక స్వీట్ హార్ట్ మన ఇద్దరిని మళ్ళీ కలిపేసిందిరా. అవునన్నయ్య. ఐ యామ్ సారీ అన్నయ్య. అమ్మా నాన్న అమ్మా అమ్మా మేము కలిసిపోయామమ్మా. అవునా? స్వీట్ హార్ట్ కలిపేసింది. అవును నేను కలిసిపోయాను నాన్న. అంటే ఇక నేను మీ నాన్న కోసం గోడకి కాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా. ఎవడో గోడ ఆర్డర్ పెట్టింది, మేము కలిసిపోయి ఆల్రెడీ 2 నిమిషాలు అంది. మమ్మల్ని విడిగొడుతుంది సెట్ ప్రాపర్టీ వాళ్ళు. మాట్లాడితే గోడ పెట్టేస్తున్నారు. నాన్న మీరిద్దరికి ఎప్పటికి రామలక్ష్మణ కలిసే ఉంటారు కదా? అవునమ్మా ఎప్పుడు అలాగే ఉంటామా. మాతృదేవోభవ పితృదేవోభవ. ఈ ఆనంద సేవలో నాకు పెగ్గేళ్ళు ఉందన్నయ్య. నేను కూడా అర్థం మళ్ళీ తాగిన వాళ్ళే నిజాలు బయటకు చేస్తాం. చేస్ నాకు ఎందుకో ముందు లోపలికి వెళ్తుంటే లోపల కథం బయటికి తండుకొచ్చేస్తుంది అన్నయ్య. కానీ వద్దు నేను రానే ఉన్నా. రావద్దు లోపలే ఉండు. ఉంటే చెప్పేయాలి తమ్ముడు. ఎందుకు దాయడం చెప్పే దాని తల్లి బయటికి రాని. నేను ఎంత ఉన్నప్పుడు
ఎంత ఇసప కోట కట్టుకుంటే నువ్వు కిడుకాలతో వచ్చి ఆ కోట మొత్తం తొక్కేసావు కదా, తొక్కావు కదా, అప్పుడు నేను ఎందుకు ఇలా చేసావు అని చెప్పారంటే అది ఎక్కిరిచ్చావు కదరా. అవునా? అప్పుడు ఎంత ఏడ్చానో తెలుసారా నేను? ఏంటో చూస్తా అడవి దున్నా. అన్నయ్యనే అధికారంతో నా బాల్యం మొత్తం తొక్కేసావు కదరా నువ్వు. అవును, వెనక తీరు చూసుకుంటే నా బాల్యంలో నువ్వు చేసిన గాయాలు తప్ప ఏనా బొంగు లేదురా నాకు. నువ్వు చిన్నప్పుడు చేసిన గాయానికి ఇప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకుంటా కదరా. కొండముచ్చు నేల, నన్ను కొండముచ్చు అంటావురా నువ్వు? కొండముచ్చు అంటారా గొర్రెల మొహం ఆడా? అరే నువ్వేనా గొర్రెల అడవి మనిషివరా నువ్వు? ఆ హెయిర్ చూసుకోరా ఒకసారి దరిద్రుడా. అరే నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదురా నాకు. లేదు, సెట్ ప్రాపర్టీ. ఆ గొడ్డ మా అమ్మది, మా అమ్మ అమ్మాయిది. ఏమండి ఆమ్లెట్ తినండి. ఈ సిచ్యువేషన్ లో కూడా తినాలని మెట్టాలా లోపలికి వెళ్ళు. అమ్మా అమ్మా, పక్క అమ్మగారు దగ్గర పడుకోవడానికి సిగ్గులేదా నీకు? సిగ్గులేదా నీకు? ఎవడు నాన్న? ఎవరికి నాన్న? ఎందుకు నాన్న? నేను ఆర్డర్ గాలిన కొడుకు గాలికి పుట్టాను ఇందాక చెప్పాను. కొడుకువే నువ్వు, టేస్ట్ బిప్ నా కొడుకు. కుక్కలో ఉప్పు వెళ్ళిపోతావు. మీ అమ్మరా? అమ్మ లేదు, టెస్ట్ బేబీ ట్యూబ్ లో ఉంటే. నువ్వు పడుకే. ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే ఏమే మామయ్య గారు ఆమ్లెట్ నీ ఆమ్లెట్ దండం అమ్మా పడుకో తల్లి. ఏమే టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం పదే. అదే బెస్ట్ అండి. ఇప్పుడు దొరికారా? లేరా రే రత్న. ఏంట్రా చూడు, మీ నాన్న మామని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. రే మీ అమ్మ నా చేయి పట్టుకుందాకో చూడు. మందుకు ముందేమో మాతృదేవ బావ అంటావు, మందక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకుతే లేదు అంటావు. రే మీరిద్దరు కలిసి పండిరా, మీకోసం మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం తమ్ముడు. అన్నయ్య ఐ లవ్ యూ. అన్నయ్య లవ్ యూ తమ్ముడు. అరే సెట్ గోడ తీయండిరా ఈ ఆనంద క్షణాల్లో. ఎస్ ఓ పెగ్గి అన్నయ్య. సత్యపండి ఏంటి హుషారుకున్నావు? కొడుకు పెళ్లి చేస్తున్నావేంటి? కాదు సార్, నా పెళ్లి రిసెప్షన్ సార్. నా పెళ్లి రిసెప్షన్ సార్. నీకు పెళ్లి అంటే బాబు నువ్వు వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నావు. కొన్ని కారణాల వల్ల కళ్యాణం లేట్ అయిన మాట వాస్తవం సార్. లేటు వయసులో దండయాత్ర మొదలెట్టు, సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏ దుర్మార్గుడు నేను చంద్రలు అంటూ వస్తే డేంజర్ తప్ప, అదర్వైజ్ నిర్విఘ్నంగా వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్ గవర్నమెంట్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కి పింఛన్ ఇస్తున్నారంట బాబాయ్. ఇవాళ లాస్ట్ డేట్ అంట బాబాయ్. మీరు ఒక్క సంతకం పెడితే బాబాయ్ నెల నెల పింఛన్ వస్తుంది బాబాయ్. పెట్టండి బాబాయ్. పెట్టించు పెట్టించు, అవసరం. పైగా పెళ్లి కూడా చేసుకుంటున్నాడు, పెళ్ళం పూల ఖర్చులకు వస్తాయి. పెట్టండి బాబాయ్. పెట్టు పెట్టి సత్తుపండు. పింఛన్ బాబాయ్ వెళ్ళమన్నానా? హలో కుమార్, రిసెప్షన్ బంజారా హిల్స్ బృందావన్ గార్డెన్ రా. తాజ్ కృష్ణా నుంచి రైట్ తీసుకొని అప్ తీసుకోరా. ఈ ఏదో గడ్డ చెప్పింది, దీంట్లో సట్టు తిరిగిపోయింది. అబ్బా ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏదైనా ఎక్స్ట్రా సట్టు కూడా తెచ్చుకోలేదే. రా సతిపండు, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థాంక్ యూ రా వీరదాసు. ఏంట్రా చేయాలా ఇస్తున్నా చేయకాయండు, చేయమన్నా బెణికిందా? సంకలో చొక్కా చిరిగిపోయింది రా. ఇంకో చొక్కా వేసుకో. ఒక్కటే చొక్కా తెచ్చాను రా. అవునా, ఇప్పుడు ఎలా? అరే నీ కోటి ఒక్కసారి ఏమరా, రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాను రా. వెళ్ళవాడివిరా, నువ్వు అడిగితే ప్రాణం ఇస్తాను. కోటి ఇవ్వలేనా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నా పరువు నిలబెడుతున్నావు రా. వేసుకో వేసుకో. గాయత్రి, గాయత్రి అతిథులందరూ వస్తున్నారు, మేకప్ చాలా తొందరగా. వస్తున్నాను వస్తున్నానండి.
ఈవిడే మా ఆవిడ. మ్యారేడ్ లైఫ్ అండి. థాంక్ యూ అండి. నమస్తే. అమ్మాయి ఏమో తాజ్ మహల్ లా ఉందిరా, ఈడేమో తాజ్ మహల్ టీ బోర్డ్ లా ఉన్నాడు. అసలు మ్యాచ్ అయిందరా? ఆ ఫోన్ లో అండి, ఫ్రెండ్ అండి. ఎక్కడికి వచ్చానా? ఇదే సత్యపూర్తి ఫంక్షన్ రాదండి, నా రిసెప్షన్ ఫంక్షన్. సత్యపూర్తి కాదంటారా, రిసెప్షన్ అంట. కానీ నాకేమో సత్యపుత్ర అనిపిస్తుంది. నాకు తెలియకుండా మీరు కోటుకున్నారనమాట. మీ వల్ల కోటు కన్నం వచ్చిందో, కోటు వల్ల మీ కన్నం వచ్చిందో తెలియదు, కానీ మీరు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నారండి. ఏమండి, దేని వల్ల వీడికి అందం వచ్చిందో నన్ను చెప్పమంటారా? అయ్యో చెప్పండి. ఆ కోటు వల్లే వాడికి అందం వచ్చింది. కరెక్ట్ చెప్పారండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సత్పండి గారు. థాంక్ యూ అండి. గోపాలరావు, ఆ కోటు ఎలా ఉంది? ఏ సూపర్ నది. అది నా కోటే, అది నా కోటే. నీదా? మీరు వెళ్ళి పోండి, మీరు వెళ్ళి పోండి. కోటు గురించి అడిగాడరా? అడుగుతాడేమని ముందే చెప్పాను రా. ఏది అడిగినా కోటు గురించి మాత్రం చెప్పడానికి దండం పెడతాను. సరేలేరా. ఈడు మళ్ళీ వచ్చాడు, ఈడు మళ్ళీ వచ్చాడు. బాబాయ్ బాబాయ్, ఈ రోజే లాస్ట్ రోజు అంట బాబాయ్. ఫారం మీద ఒక్క సంతకం పెట్టు బాబాయ్, నెల నెల నీకు పింఛన్ వస్తుంది. నా మాట విను బాబాయ్, విను బాబాయ్. నా పరువు తీయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, లేకపోతే ఇంకా చంపిస్తాను నేను. అది కాదు బాబాయ్, పింఛను. మా బాబాయ్ ఎందుకు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సత్యపండు, ఏదో పింఛన్ ఏదో ఇప్పిస్తాంటాడు, తీసుకోవచ్చుగా. సర్లే, ఆ పింఛన్ గురించి నాకెందుకులే, నా కోటే నాకు ఇంపార్టెంట్. నాగబాబు గారు, కోట ఎలా ఉంది సార్? సూపర్ అనే అసలులేనా కోటు? చాలా బాగుంది, కొంచెం పొడిగైంది. అడిగారు పిలిచి మరీ చెప్తున్నావు? పది మంది గురించి నా కోటు గురించి చెప్పుకునే అర్హత నాకు లేదారా? సత్యపండు గారు, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్ యూ బ్రదర్, థాంక్ యూ. దురంజర్ దురంజర్, కోటు నలుగుతుంది ఇక్కడ. ఓ వచ్చి పైన పడుతున్నావు. ఆయన కోటు నలుగుతా నీకేందయ్యా, ఆడుకోటేంటి? అది నా కోటుని తన కోట్లో ఫీల్ అయ్యే ఫ్రెండ్ అన్నమాట. నా కోట్ వేసుకుని ఫీల్ అంటావేంట్రా? నువ్వు వేసుకుంది నా కోట్ అని వాడికి చెప్పు ముందు. నువ్వు చెప్పేసావుగా, నువ్వు చెప్పేసావుగా. కోట కొనలేనివి నీకు పెళ్ళేందుకు, రిసెప్షన్ ఎందుకు రా? చిని బతుకు. హైరా వీరదాసు. హైరా గోపి, ఎలా ఉన్నావు? ఈ టార్చర్ భరించి కంటే ఈ కోటికి ఇచ్చిన బెటర్. వెంకటేశ్వర్లు, ఒక గంట సేపు నీ కోట ఇవ్వరా? నీ కోట ఉంది కదరా, ఈ కోట దరిద్రుడిదిరా. టార్చర్ పెట్టేస్తున్నాడు, టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కోట్లు అయిపోయినా బానే ఉంటావు రా. అది కాదురా, ఒక సంఖలో షర్ట్ చిరిగిపోయిందిరా. నాకు రెండు సంఖ్యలు జిని, నాకు రెండు సంఖ్యలు జిని. హాయిరా సత్పండు, విష్ యు హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా. ఏంట్రా విశేషాలు? నువ్వు వేసుకున్న కోటు ఆ ఎర్రబాబు కూడా అంటుకుని. నువ్వు మాత్రం ఎవడో చెప్పకరా, నువ్వు వెళ్ళి బొంచి, అర్జెంట్ బొంచరా, నువ్వు బొంచి. ఈ రిసెప్షన్ అయిపోయి 10 కోట్లు నీకు కొనిస్తాను రా. ఒక్క గంట ఈ కోటు నీది కాదనుకోరా, ప్లీజ్ రా. సరేలేరా, ఎవరికి చెప్పాలే? ఏది వచ్చే మెంటల్ దానా? వచ్చిన దగ్గర నుంచి నీ ఫ్రెండ్ తోటే మాట్లాడుతున్నా, ఎవరితో అది? ఎందుకని? బాల స్నేహితురాలండి. అయితే ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం, ఒకటి చోటు ఉంటాం తెలుసా? శోభన గదిలోకి ఇద్దరు కలిసి వస్తారా? ఎవరు వచ్చారు? నువ్వు పీకేదే ఉందిరా. ఎనగడు నీలాంటోడారా, మొక్కను వంచలేదు కానీ చెట్టును లొంగ తీసుకుంటా అన్నాడంట. దరిద్రుడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు, కావాలని నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావట్లా. ఇంకా అర్థం కాలేదా? నిన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు, తెంగర రాయాలా? సార్ సార్, ఫోన్ లో సార్, తిండండి. తిన్నారా? ఆ తిన్నానండి. అయితే బయటకు వెళ్ళిపోవచ్చు కదా సార్? ఎప్పుడు ఎలా తెలుసురా పిచ్చనాయాలా? నువ్వు చెప్పాలి నాకు, నాకు తెలీదా? ఈ పని నువ్వు చూసుకో. హాయిరా సత్యపండు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్ యూ రా, థాంక్ యూ వెరీ మచ్. 60లో కూడా 20లా కనబడుతున్నావు అంటే ఏమో అనుకున్నాను రా. అవును రవీర్ బాబు, ఇలాంటి కోట ఒకటి నీకు కూడా ఉండాలి కదరా. ఆ నాకు ఉండాలి, ఒక గంట తర్వాత చెప్తాను రా. మళ్ళీ చెప్పాను, మూడోసారి ఫీల్ అవుతాడు. అడిగి ఫీల్ అవుతాడు రా, వాడు ఫీల్ అవుతాడు. నువ్వు రిసెప్షన్ కి వచ్చావా? నా కోట చూడడానికి వచ్చావు? బాబాయ్ బాబాయ్, మళ్ళీ వచ్చాడు. ఈడేమో వచ్చిన ప్రతి ఒక్కడికి కోటు నాది, కోటు నాది అని చెప్తాడు. ఈడేమో పింఛనిప్పిస్తాను రా బాబాయ్ అంటాడు. నీ బతుక్కి ఒక భరోసా బాబాయ్, అర్థం చేసుకో బాబాయ్. టైం లేదు బాబాయ్, నువ్వు నాకు చిన్నప్పుడు పీజు మిఠాయి తినిపించావు బాబాయ్, ఇప్పుడు నేను ఈ పింఛనిప్పించలేని వృద్ధాప్యంలో నీకు చెప్పు. రుణం తీర్చుకునే అవకాశం నువ్వు బాబాయ్ నా రిసెప్షన్ చూడకుండా చంపిస్తాను రా.
చెప్తే అర్థం కదరా నీకు, బీపీ ఉందిరా, షుగర్ ఉందిరా, పోతావురా, ఈ పింఛన్ డబ్బులు కనీసం టాబ్లెట్లకైనా వస్తాయి బాబాయ్. కోట్ వేసుకొని బాడీలో ముడతలు కవర్ చేయగలవు బాబాయ్, కానీ బాడీలో ఉన్న రోగాల్ని కవర్ చేయలేవు బాబాయ్. అర్థం చేసుకో బాబాయ్. ఒక సంతకం పడేయవచ్చు కదయ్యా. పెట్టు బాబాయ్, ఏలు ముద్ర వేసినా పర్లేదు బాబాయ్, పెట్టు. అబ్బే వాడు ఈగో ఒప్పుకోవట్లేదు. ఈ రిసెప్షన్ పెట్టుకుని నా పరువు తీసుకున్నట్టుందండి. కోడి జాగ్రత్త. ఏం చేస్తున్నారా నువ్వు? కోర్ట్ చూస్తున్నాడు రాసా, మడతలు ఏమైనా పడుతున్నాయి ఇదిగో చిన్న చిన్నగా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సతీపండు. థ్యాంక్ యూ. చేయి వేసి మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రదర్, చేయి తీసి కూడా మాట్లాడచ్చు. ఈడేవట్రా, ఏదేమైనా మీ జంట బాగుంది. మీ మాట ప్రకారం జంట బాగుంది అనుకుందామండి, ఏం లాభం? చెడిపోయిన మోటార్తో చెడులో వాటర్ తోడలేమన్న సంగతి అది తెలుసన్న విషయం నాకు తెలుసు. ఈడేవట్రా, నిన్న రెండో లేరా అబ్బాయి, ఈ టెన్షన్ భరించలేకపోతున్నా. కూల్ డ్రింక్ వద్దరా, కూల్ డ్రింక్ తాగితే కోర్టు మీద పడుతుంది, కూల్ డ్రింక్ తాగితే కోర్టు మీద పడుతుంది. కోడి కుక్కలు తిన, ఆ కూల్ డ్రింక్ కోర్టు మీద పడకుండా తాగుతాను రా, సాడిస్తాడా. రిసెప్షన్ అయిన తర్వాత కూల్ డ్రింక్ తా, కోర్టు మీద పడుతుంది. బాబు నాకు రెండు కూల్ డ్రింక్. మనిషికి ఒకటే కూల్ డ్రింక్ సార్, రెండు ఇవ్వద్దన్నారు. అందరికి ఒకటి, కానీ నేను వేరు, నాకు రండి సార్. రెండు ఇవ్వలేను సార్, ఒకటే ఇస్తా. అంటే నేను ఎవరు అనుకుంటున్నావు రా? నన్ను కోర్టు ఇచ్చామనండి. ఫస్ట్ రెండు కూల్ డ్రింక్లు నన్ను కోర్టు ఎందుకు ఇచ్చావా నువ్వు? ఆ పెళ్లి కొడుకు వేసుకున్న కోర్టు ఎవరిదో తెలుసా? అది నాది. ఏంటి కోర్ట్ నీదా? నాది, అవును ఆ కోర్ట్ నాది. అలాంటి నాకే ఒక కూల్ డ్రింక్ ఇస్తా అంటావు నువ్వు? సొంత కోర్టు కూడా లేకుండా రిసెప్షన్ చేసుకునే నీలాంటి దరిద్రుడి దగ్గర పనిచేయడం కింద కోర్టు మీద పడుతుంది. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదు. ఒక్క నిమిషం, కోర్టు తీవా, అందరు ఊసేటట్టున్నారు నీ మీద. ఈ కోర్టు మీది కదా, ఆయనదా? అవునే. అద్దె కోర్టుతో రిసెప్షన్ చేసుకుంటాను చూడు, నా చెప్పుతే నేను కొట్టుకోలే. అబ్బో గ్లామర్ వెళ్ళిపోతుంది, గ్లామర్ వెళ్ళిపోతుంది. సంకులో చొక్కా తిరిగిందని నీ కోర్టు తీసుకున్నందుకు నా జీవితాన్ని సంక్రాకించేసావు కదరా. చూసావా బాబాయ్, అటు పెళ్ళం మిస్ అయింది, ఇటు పింఛను మిస్ అయింది. మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను బాబాయ్, ఎవరు శాశ్వతం కాదు. నేను ముందే చెప్పాను కదరా, ఇది పెళ్ళం పోయింది, పెన్షన్ పోయింది. అరే నా జీవితం సంకనాకు పోవడానికి మీ ముగ్గురే కదరా కారణం. అంటే నేను కోర్టు ఇవ్వడం తప్పారా? పింఛన్ ఇప్పించాలనుకుంటే నా తప్ప బాబాయ్. పూర్ణమలు నా తప్పండి. మీది తప్పు కాదురా. ఓవరేజ్ లో పెళ్లి చేసుకుని పెళ్లి రిసెప్ట్ ఎక్కడో పెట్టుకోవడం మానేసి ఇక్కడ పెట్టుకున్నా చూడు, అది నాది తప్పురా. అది ముందు తెలుసుకో. రాజాది రాజా, స్త్రీ స్త్రీ స్త్రీ, చంద్రరాజు గారు ఏం చేస్తున్నారు? మంత్రి ప్రభు, మా ఎంట్రీకి ఇంత అద్భుతమైన ఆహారం ఇస్తున్నందుకు బహుమానంగా హారం ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యుని ప్రభు. సాయంత్రం అవ్వగానే ఆహారం మాకు ఇచ్చేయండి. ఇది మాకు తెలిసిందే కదా ప్రభు, ప్రతి రోజు ఉదయాన్నే ఈ హారాన్ని మీరు మాకు ఇచ్చుట, తిరిగి మేము మళ్ళీ సాయంత్రాన మీకు ఇచ్చుట. నాదొక చిన్న ధర్మ సందేహం. ఏమిటది అంటే, రోజు ఈ హారాన్ని మాకు ఇచ్చుట ఎందుకు, తిరిగి మళ్ళీ తీసుకున్నట్టు ఎందుకు ప్రభు? హారం ఇవ్వడం మా రాజధర్మం, తిరిగి ఇవ్వడం మీ ధర్మం. ఎవరి ధర్మం పాటించాలి? అవును మా మంత్రి ప్రభు, నన్ను సభకు పిలవడానికి కారణం? కారణం ఉంది ప్రభు. ఎవరక్కడ, వారిని ప్రవేశపెట్టండి. ఏంటి మీ సమస్య? నేనేమో సున్నితంగా ఉంటాను, నా మొగుడేమో మురుటుగా ఉంటాడు, కొడుతున్నాను తిడుతున్నాను మహారాజా. మీ సమస్య? నేను చాలా సున్నితంగా ఉంటాను, నా భార్య ఏమో చాలా మూర్ఖంగా ఉంటుంది, చిన్న చిన్న విషయాలకే కొడుతుంది తిడుతుంది, తొడపాశం పెడుతుంది మహారాజా. అర్థమైంది మీ సమస్య, అర్థమైంది. సున్నితం సున్నితం ఒకవైపుకు రమ్మో, మూర్ఖం మూర్ఖం ఒకవైపుకు రమ్మో. ఇలా కాపురం చేసుకుని వెళ్ళు. నా మాటే వేదం, నా మాటే శాసనం. అలాగే మహారాజా.
మీ తీర్పు మామూలుగా లేదు ప్రభు, మీ తీర్పు చరిత్రలో నిలిచిపోతుందేమో ప్రభు. అయితే ఈ తీర్పుని శిలాశాసనాల మీద రాయండి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఒక చిన్న సందేశాన్ని మీకోసం తీసుకొచ్చాను ప్రభు. ఏమిటది? మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారికి వివాహం జరిగిందట ప్రభు. ఓ అట్లనా, అయితే మన తరపు నుంచి అభినందనలు తెలపండి. చిత్తం ప్రభు. మహామంత్రి, ఆ మంగరాజు చేసుకున్న యువరాణి ఎటులో ఉండెను? మహా అందగత్తెడ ప్రభు. అయితే మా అభినందనలు ఆపి ఆ రాజుతో యుద్ధం ప్రకటించండి. యుద్ధం ఎందుకు ప్రభు? అంతటి అందగత్త మన రాజ్యంలో ఉండాలి, కానీ వాడి రాజ్యంలో ఎందుకు? అర్థమైంది ప్రభు. అర్థమైతే మా హారం మాకు ఇచ్చేది మాతో రమ్ము. ఇది మాత్రం మీరు మర్చిపోరు కదా. ఎలా మర్చిపోగలం, హారం మాది కదా. ఈ విపి రాజు దగ్గర ఉండటం వేస్ట్. స్వయంవరంలో ఎంతో కష్టపడి మిమ్మల్ని దక్కించుకున్నాం. అవును మహారాజా. ఎవరక్కడ చెప్పండి ప్రభు. ఈ రోజు మా మొదటి రాత్రి. నా గదంతా పూల నుండి పాలతో, ఏ లోటు లేకుండా ఉండాలి. అత్తర వాసన అదిరిపోవాలి, మల్లెల వాసనతో ముక్కు చెదిరిపోవాలి. చిత్తం ప్రభు. అట్లనే డబ్బులకు వందనం. వందనాలు. మీకు ఒక చిన్న సందేశం. ఏమది? పక్క దేశ రాజు అయినటువంటి చంద్రమహారాజు మీ మీద యుద్ధం ప్రకటించాడు ప్రభు. యుద్ధమా? నేను యుద్ధం యుద్ధం చేసే మూడ్ లో నేను లేను. నేను వేరే యుద్ధం మూడ్ లో ఉన్నానని వాడికి చెప్పండి. చిత్తం ప్రభు. నా గది రెడీ అయినదా? రెడీ అవుతున్నది ప్రభు. తొందరగా కానివ్వండి. అటులనే ప్రభు, ఆ చంద్రమహారాజు తన సైన్యంతో మన రాజ్యంలోకి చొరబడ్డాడంట ప్రభు. నేను యుద్ధం యుద్ధం చేయనని చెప్పాను కదా. వాడు ఆగిపోమంటే నేను ఆగుతానా మహామంత్రి? లేదు ప్రభు. ఒక్కసారి అది నాది అనుకుంటే నేను వదిలే ప్రసక్తే లేదు. నేను మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడికి చెప్పండి. ఆ యుద్ధం జరగకూడదనే కదా మంత్రి, యుద్ధానికి వస్తుంది. ఆ మొదటి దారి జరిగిన తర్వాత యుద్ధం చేస్తే చేయకపోతండి బొంగులోది. అంతే ప్రభు. రాజనీతి లేదా అతనికి? నాకు రాణి నీతి తప్ప ఏ నీతి లేదు మహామంత్రి. మనం తొందరగా శోభనం గదికి వెళ్దాం పదండి. తొందరగా వెళ్ళండి మహామంత్రి. వాడు శోభనం గదిలో వెళ్ళకముందే మనం వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మన ప్రభు వచ్చేసావా? ఏయ్ చంద్రరాజా, నీకు రాజనీతి లేదా? మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తామని చెప్పాం కదా. యుద్ధంలో గెలిచిన తర్వాత మొదటి రాత్రి ఎవడికి అనేది తెలిసేది. అది చందర్రాజా అంటే రాణి మా అత్యంతకు రమ్ము. ఆడు రమ్మక ముందే చేయించు. స్వయంవరంలో ఎంతో కష్టపడి దాన్ని తెచ్చుకున్నాను. ఒక ముద్దైనా పెట్టుకున్నామండి చంద్ర. రాణి రమ్ము, మై గుర్రం ఇస్ బ్యాక్. శోభనం గది రెడీ, గదిలో పాలు రెడీ. ప్రపంచంలో ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయో అన్ని రకాల పుష్పాలు తెప్పించి అలంకరణ చేశాను. ఇక మీరు ఆ పుష్పాలని నలపడమే ఆలస్యం ప్రభు. ఒరే వెర్రి పుష్పం, వెర్రి పుష్పం. ఉన్న పుష్పాన్ని వాడెత్తుకు వెళ్ళిపోయాడు రా. ఏ పుష్పాన్ని నలపాలరా నేను?
శోభనం గదిలో 1/2 లీటర్ పాలు తాజాగా ఫ్రెష్ గా పెట్టాను మహారాజా. పాడైపోతాయేమో. ఏం పర్లేదు, తోడిపెట్టు తోడిపెట్టు, పొద్దున్నే పెరుగు తిందాం. సంవత్సరం తర్వాత మంత్రి ప్రభు, మనకి అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది ప్రభు. ఆ చందర్రాజాన్ని ఓడించి మన రాణిని మనం తెచ్చేసుకుందాం. సరే ప్రభు, భటులను ప్రవేశపెట్టండి. భటులారా, జయ హో మంగరాజా, జయ హో. పదండి మంత్రి. ప్రభు, మనకి ఆర్ఆర్ వేయలేదు. ఏమిటి? రాజును బట్టి ఆర్ఆర్ ఉంటుంది ప్రభు. ఓహో, ఓరి చందర్రాజా బయటికి రమ్ము. రాజావారు ఇలా వచ్చారు. చంద్రరాజా, మాకు అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది. ఇప్పుడు మీతో మేము యుద్ధం చేసి ఆ యుద్ధంలో నిన్ను ఓడించి నా రాణిని నేను తీసుకెళ్లిపోతాను. ఆగండి, నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీ రాణిని మీరు తీసుకెళ్ళండి. జయ హో మహారాజా, జయ హో. మా రాణిని మాకు పంపము. రాణిని ప్రవేశపెట్టండి. ఇదిగో మీ రాణి. చంద్రరాజా, నీకు నీతి లేదా? పిల్లని తీసుకెళ్ళి తల్లిని చేసి పంపించామేమిట్రా? మేము ఏది వట్టిగా తీసుకో, అసలు తీసుకుంటే వడ్డీ కూడా ఇస్తాం. అదిగో అసలు, ఇదిగో వడ్డీ, మీరు మీరు తీసుకెళ్ళండి. నీ అసలు వద్దు, నీ వడ్డీ వద్దు, నీ దగ్గరే ఉంచుకో. తీసుకెళ్ళి మహారాజా. నువ్వు వేసిన మొక్కను నేను పెంచాలరా? నీ దగ్గరే ఉంచుకో. ఈ రాణిని ఆ రాజ్యానికి రాణిని చేయండి. మహారాజా, శోభన గది రెడీ, అత్తర సెంటు రెడీ, అగరబత్తుల వాసన రెడీ, ప్రపంచంలో ఉన్న పూలన్నీ తెచ్చారు ప్రభు. ఇక మీరు ఆ పూలను నలపడమే తరువాయి ప్రభు. ఆ పుష్పములన్నీ మడిచి ప్రభు వివిధ ప్రదేశాల్లో పెట్టుకో, వివిధ ప్రదేశాల్లో పెట్టుకో. ఎందుకు ప్రభు? వాడు ఎరు పురుషమయ్యాడు కాబట్టి, వాడు ఎరు పురుషమయ్యాడు కాబట్టి. మరి పాలేం చేయమంటారు ప్రభు? పాలను తోడు పెట్టు, రేపు పెరుగుతుందా. మా రాజుగారి శోభనం గదిలో పాలు తోడు పెట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికి రావట్లేదు. మహామంత్రి, మన పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు ప్రభు, కూర్చోండి. ఈ ఆర్ఆర్ నాకు అచ్చి రాలేదు, మరొక ఆర్ఆర్ వేయండి. ఇడు రాజా రాణిల సప్లైరా. మహామంత్రి, మాకు కుడి కన్ను అదురుతున్నది కారణం? కారణం ఉంది ప్రభు. ఏమిటది? మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారు మళ్ళీ వివాహం చేసుకున్నారట. అవునా? అవును. అయితే మన తరపు నుంచి అభినందనలు అందించండి. అలాగే ప్రభు. మన రాజుగారు చేసుకున్న రెండో రాణి ఎట్లా ఉండను? మొదటి రాణి కంటే కూడా మహా అందగత్తడు ప్రభు. అయితే మన అభినందనలు ఆపి ఆ రాజుగారితో యుద్ధం ప్రకటించండి. నా ఎడమ కన్ను అదురుతున్నట్లున్నది, కారణము? కారణం ఉన్నది ప్రభు. ఏమిటది? మీకు మళ్ళీ పెళ్లి అయినట్టు ఆ చంద్రమహారాజుకు తెలిసిందంట ప్రభు. తెలిస్తే యుద్ధం ప్రకటించాడు ప్రభు మీ పైన. ప్రభు, శోభనం గది రెడీ, పాలు రెడీ, పండ్లు రెడీ, వాడక్కడ రెడీ, వాడక్కడ రెడీ. ఎవడు ఆ దరిద్రుడు? దక్షిణ దేశం అన్నాడు. ప్రభు, ఆ చంద్రమహారాజు తన సైన్యంతో మన సరిహద్దులోకి ప్రవేశించాడంట ప్రభు. మహామంత్రి, ప్రభు ఎట్టి పరిస్థితుల్లో నా రాణిని వాడు తీసుకెళ్ళడానికి వీల్లేదు. మంచి ఉపాయం చెప్పండి మహామంత్రి. చిత్తం ప్రభు. ప్రభు, మహారాణి స్థానంలో చెలికత్తెని పెట్టి, చెలికత్తె స్థానంలో మహారాజుని పెడితే. సూపర్ ఐడియా. చెలికత్తెను మహారాణి అనుకుని చెలికత్తెను తీసుకుని వెళ్ళిపోతాడు ప్రభు. మీ శోభనం గదిలో ఉన్న పాలల్లో తోడేయాల్సిన అవసరం లేదు ప్రభు. చెలికత్తెని ప్రవేశపెట్టండి. చందర్రాజా, నీ వీరత్వాన్ని చూసి మనస్ఫూర్తిగా ఓటమిని అంగీకరిస్తున్నాను. నీ మంచితనంతో నా మనసును మీరు గెలుచుకున్నారు కాబట్టి మీ రాణిని నేను తీసుకెళ్ళను. అతను పశ్చాత్తాపం కలుగుతుంది. ఇంత దూరం నుంచి ఏదో గుర్రం మీద వచ్చాను కాబట్టి ఏదో గతి లేక నీ చెలికత్తెను తీసుకెళ్ళి, నీ చెలికత్తెను తీసుకెళ్ళి. చంద్రరాజా, అది
చెలికత్తి కాదు, నా రాణి. నాకు తెలియదారా ఇది రాణి అని? నాకు తెలియదారా అది రాణి అని? నీకెలా తెలుసు? అరే 100 యుద్ధాలు చేశాను, 100 రాణులు ఎత్తుకెళ్ళాను. రాణి ఎవరో, చెలికత్తి ఎవరో తెలియదారా? ఎర్రి పుష్ప రాణి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. నేను పాలు తోడేస్తాను ప్రభు. తోడివే అలాగే. యువరాణి లేదు కదా ప్రభు, చెలికత్తి ఉంది కదా, మన వంశోద్ధారకుడు కావాలి కదా. చంద్ర గారు ఎపిసోడ్ లో మీరు ఏ స్కిట్ చేయాలో ఆ థీమ్ మా జడ్జెస్ డిసైడ్ చేయబోతున్నారు. సో నాగ్ బాబు సార్, రోజా గారు థీమ్. సో ఎప్పుడు మీ స్టైల్, మీ థీమ్ తో మీరు చేస్తూ ఉంటే రొటీన్ అయిపోతుంది. వేరే టీమ్ లీడర్ చేసిన మంచి స్కిట్ ని మీకు ఇచ్చి మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం. రాకెట్ రాఘవ్ గారు థియేటర్ స్కిట్ ఉంది, అది చాలా ఎంజాయ్ చేశాను నేను. అది మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుంది. ష్యూర్ మేడం. సో థియేటర్ లో చమ్మక్ చంద్ర గారు ఎలాంటి సినిమా చూపిస్తారో చూద్దాం. సుధాక సీట్ మీద కర్చిపోయి కర్చిపోయి. అలాగే అలాగే నండి. కర్చిపోయి అమ్మయ్య, సీట్ దొరికింది, సీట్ దొరికింది. కూర్చో నాన్న, ఇక్కడ కూర్చో. నాన్నా నాన్నా, ఈ చేతి పళ్ళు ఇవ్వున్నాయి, ఇందుకెళ్ళే తప్పుడు తీసుకెళ్తామా? సినిమా అయిపోయిన తర్వాత డిసిషన్ తీసుకొని అన్ని సీట్లు వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే నాన్నా. ఏం చేస్తున్నావు నానా? నట్టు పీకుతున్నా, నట్టు పీకుతున్నా. ఇప్పుడు వద్దులే నాన్న, జనాలు సినిమా చూస్తున్నారు కదా, అయిన తర్వాత పీకుదులే. సరే నాన్న, కూర్చో కూర్చో. నా నెంబర్లు ఎక్కడా? సార్ ఈ రెండు మా సీట్లు అండి. ముందు మేము ఖర్చు పేసాం సార్. ఇక్కడ సీట్ల మీద ఖర్చు ఉండదు సార్, నెంబర్లు ఉంటాయి నెంబర్లు. ఇది ఎప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది సార్ మా ఊర్లో. ఖర్చు పేసుకునే కూర్చుంటాం మేము. సిటీలో అలా చూడడానికి కుదరదు. మా ఊర్లో చూసిన అదే సినిమా, ఇక్కడ చూసిన అదే సినిమా. సినిమా ఒకటైనప్పుడు సీట్ విషయంలో ఒకటిగా ఎందుకు కాకూడదు అయ్యా? ఇదేంటిది మేనేజర్? వచ్చే నేనే. మేనేజర్ ఏమైంది అయ్యా? ఏమైంది? ఏమైంది ఏంటండి? ఆ రెండు సీట్లు మావే, అది లేవని చెప్తే మా ఖర్చు ఫేసామని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి మీ టికెట్లు ఇవ్వండి. ఈ ఒక్క సీటే మీది. అమ్మా నీది ఆ కార్నర్ సీట్, అక్కడ వెళ్ళి కూర్చో. లేగా ఆ సీట్ నాది. ఎంత బాగా డైలాగ్ చెప్తున్నాడు. నువ్వు హీరో అవుతారా లైఫ్ లో? హీరో అవుతా నాకు ఆయన. నీ సీటు వెనకాల ఉంది, ఒకసారి ఇక్కడ. ఏంటి మేనేజర్ గారు ఇది? ఫ్యామిలీతో నేను సినిమాకి వస్తే నా ఫ్యామిలీని విడిదిస్తారా మీరు? శాపం తగులుద్ది నీకు, నా ఫ్యామిలీ శాపం తగులుద్ది. ఇప్పుడే చెప్తున్నా, విడిదిస్తే శాపాలు పెట్టాక స్నాక్స్ పెడతారా? స్నాక్స్ పెడతారా? ఏంటో రకరకాల మనుషులు వస్తారు థియేటర్ కి. ఆ రకరకాల సినిమాలు రావా మీ థియేటర్ లోకి? చెప్పండి. ఐ లవ్ యు, ఐ లవ్ యు టు. సుజాత, ఈ సినిమాలో క్లైమాక్స్ లో దయ్యం ఎవరో నీకు తెలుసా? అయ్యో తెలియదండి. నాకు తెలుసు, చెప్పమంటావా? చెప్పండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్, సస్పెన్స్ కోసం సినిమాకి వచ్చాను సార్. దయ్యం ఎవరో ముందే చెప్పేస్తే ఎందుకు సార్ సినిమా చూడడం మేము? నేను నీకు చెప్పాను, నేను నీకు చెప్పానా? మా ఆవిడకి చెప్తున్నాను అయ్యా. ఆవిడ చెప్పిన నాకు వినపడతాడు సార్? నేను ఎందుకు వినపడాలి? అన్ని మూసుకొని కూర్చో, అన్ని వినపడవు. సుజాత ఎవరంటే వెరీ గుడ్, బాగా ఆడుకున్నాను, బాగా ఆడుకో. మూడు సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోవాలని రాసి ఉంటుంది. అవును, కానీ చిన్న పిల్లలు థియేటర్ అల్లరి చేయకూడదు అని ఎక్కడ రాసి ఉంటది బ్రదర్? సూపర్ లాజిక్. నీ సంతోషాన్ని హరించే హక్కు ఇక్కడ ఎవరికి లేదు. అది ఆపండి సార్, చెవులు దెబ్బేస్తున్నా. ఇక్కడ ఆపు, నాన్న ఆపు. నువ్వు కాసేపు ఊతే చెవిటోడు అయ్యేటట్టున్నాడు, ఎదుక వెళ్ళి కూర్చోపో. సుజాత ఏమండి చిన్నాడు పడుకున్నాడా? ఆ ఇప్పుడే పాలు తాగి పడుకున్నాడండి. ఏడుస్తున్నాడే, ఈడు కూడా కొద్దిగా పాలు ఇవ్వా. సరే వాటి పంపించండి. కొద్దిగా మామిడికి ఇస్తారా వాడిని? అల్ల
మళ్ళీ సుజాత ఈడు మళ్ళీ ఏడుస్తున్నాడే, వీడి ఇప్పుడే పడుకున్నాడండి. ఈడు కొద్దిగా ఇంకా పాలు మంట పంపిస్తున్నా. హలో బ్రదర్, బ్రదర్ హలో. ఏం కావాలి? కొద్దిగా మా ఆవిడకి పిల్లోని పంపించండి, కొద్దిగా పాలు ఇస్తుంది. ఇవ్వవా? మరి ఈడికి నువ్వు పాలి. మరి నువ్వు పాలివో పాలిచ్చేదాకా పంపేవు అంటే నా కొడుకు ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావా? సార్ పిల్లలు నా లయమంటే ఎందుకు సార్ అలా కోపడుతున్నారా? మీరు ఇక్కడ కూర్చొని పాస్ చేస్తే తెలుస్తుందండి మా ప్రశ్న ఏంటో. పాన్ కార్డు మహోడా ఏదిలకి ఇవ్వండి. పిల్లోడు అన్నప్పుడు పాసే పోస్తాడు, ఓడ్కానో విసుకునో పోయాడు బ్రదర్. ఆయన నువ్వు చిన్నప్పుడు పోయలేదా? కట్టుకొని తిరిగావరా? ఓ సత్తున్నాడు ఏదో పెద్ద. నీ వల్ల మంచి మంచి ఎమోషన్ సీన్స్ మిస్ అవుతున్నావు బ్రదర్. నా ఫ్యామిలీ ఎమోషన్స్ కంటే గొప్ప ఎమోషన్ ఏం కాదు అది. ఇంకో పిల్లోడు వచ్చాడు, ఇటువండి. ఇడెప్పుడు వచ్చాడు? ఎప్పుడో వచ్చాడండి. ఆ ఇటువండి. ఈ అబ్బాయి ఎవరు నా జడ లాగుతున్నాడండి, వదలరా? వదలను నానా. ఆవిడ జడ ఎందుకు లాగుతున్నావు నాన్న? నువ్వు నచ్చలేదు ఇక్కడ నాకు ఏదో నచ్చలా, నేను కాంప్రమైజ్ అవ్వలేదా? నేను వెదవని అన్నాను. నువ్వు వెదవవా? కాదు. మరి కానప్పుడు నువ్వు వెదవలాగా ఎందుకు అరుస్తావు? కూర్చో బ్రదర్. ఏం కావాలి నీకు? తాళం పడిపోయింది ఇంటి తాళం. ఒక్కసారి వెతుకుతాను, ఒకసారి లేవండి. లేవవా? సుజాత ఇంటి తాళం ఎలా లేదు కాబట్టి సినిమా అయిపోగానే వీడి ఇంటికి వెళ్ళిపోదాం. మరి ఎక్కడికి వెళ్ళాలరా నేను? నా ఇంటి తాళం లేదు. నా ఇంటికి వెళ్ళక నీ ఇంటికి రాక థియేటర్లు కాపురం చేస్తా నేను ముగ్గురు పిల్లలతో. సినిమా అయిపోయిన తర్వాత నీకు నచ్చినంతసేపు వెతుక్కోరా. ఇవంటే ఇప్పుడు లేవు అన్నమాట. నీవు లేవలేదనుకో, సినిమా క్లైమాక్స్ లో దయ్యం ఎవరో ఇప్పుడే చెప్పేస్తా. నువ్వు లేవయ్యా స్వామి, ఆ దయ్యం ఏవో ఇప్పుడే చెప్పేస్తే ఇంకా సినిమాలో చూడడానికి ఏముంటుంది? ఏ బట్టుపడవాడా, ఏ లేవరా పట్టాడు, లేవు. ఏమండి ఇంతమంది తిట్టాక లేకుంటే బాగుంది. నీ ఇంటి దగ్గర పక్కన ఎవరు ఉండరు కదరా. అవును, నీకెలా తెలుసు? నువ్వు జనాల్లో ఉంటే ఒక రకంగా ఉండేవాడు రా, జనాల్లో లేకపోవడం వల్లే రకరకాలుగా ఉన్నారా నువ్వు. నువ్వు ఎంత మంచి ఫిలాసఫీలు చెప్పినా నాకంటే గొప్ప ఫిలాసఫీలు చెప్పలేవు. కానీ పక్క జరుగు, తాళం ఎత్తుకాలి. అంటే ఏ నా తాళం పోయింది బ్రదర్, లేవ ఎత్తుకోండి. అందరూ ఎక్కడ ఉండాలి? ఎంతసేపు ఎత్తుకుతారు నువ్వు? తాళం దొరికేంత వరకు ఎత్తుకుతావు అయ్యా. సుజాత తాళం కనబడట్లేదు. అయ్యో మీకు ఎప్పుడు వెనుక జోబులో తాళం పెట్టుకోవడం అలవాటు కదండి, ఒకసారి చూడండి వెనుక జేబులోనా. బ్రదర్ ఉంది, కూర్చోండి కూర్చోండి. సుజాత సుజాత సుజాత, ఐ లవ్ యు, ఐ లవ్ యు టూ. సుజాత సుజాత, లవ్ యు, ఐ లవ్ యు టూ. హే ఎన్నిసార్లు చెప్పుకోరా ఐ లవ్ యు టూ అని? మీ ఆవిడకి చెప్పానా? నేను ఇంతవరకు ఒక్కని కూడా కొట్టలేదురా, నేను చూస్తుంటే చంపేయాలి అనిపిస్తున్నారా నిన్ను? అలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ కు చూపించుకోవాలి. అమ్మవారి సీన్ వస్తుంది, కళ్ళు మూసుకో లేకపోతే నీకు పూనకం వస్తుంది. మీ ఆవిడికి పూనకం వస్తుందా? ఈ సదుపాయం ఉందా మాకు? నువ్వు పెద్ద పొలి, నువ్వు పెద్ద పొలి నెక్కి నావమ్మో గండిపేట గండి మేసమ్మ, పెద్ద పొలి నెక్కి నావమ్మో గండిపేట గండి మేసమ్మ. కత్తులు బల్యము చేత బట్టి దుష్టుల తలలు మాలగటి, కత్తులు బల్యము చేత బట్టి దుష్టుల తలలు మాలగటి. పెద్ద పొలి నువ్వు పెద్ద పొలి, నువ్వు పెద్ద పొలి నెక్కి నావమ్మో గండిపేట గండి మేసమ్మ, పెద్ద పొలి నెక్కి నావమ్మో గండిపేట గండి మేసమ్మ. పాపం ఏమండి నాకేమైందండి? నీకేమవ్వలేదమ్మా,
మాకు వాచిపోయిందమ్మా, మాకు వాచిపోయిందమ్మా. ఏంటండి అచ్చా, ఆ ఏంది అచ్చా అని అడుగుతున్నా. వాడేడో రాకెట్ రాఘవ అంట మార్నింగ్ షోకు ఫ్యామిలీతో వచ్చి జనాల్ని సావు దొబ్బెళ్ళాడు. మీరు మ్యాక్నికి ఫ్యామిలీతో వచ్చి జనాల్ని సావు దొబ్బుతున్నారు. మీ థియేటర్ అంత పవర్ఫుల్. ఫ్యామిలీతో సినిమాకి వస్తే నా పిల్లానికి ఒక కారణంలో, నాన్న ఒక కారణంలో, నా కొడుకులు ఒక కారణంలో పెడితే ప్రశ్న ఎలాగా ఉంటది. బుద్ధి 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 వచ్చింది. మీరు ఇక్కడ ఇలా కూర్చోండి. ఇప్పుడు బాగుంది, అది ముందే చేయాలి. ఏమండి హ్యాపీగా సినిమా చూడొచ్చు కదా. ఆడియన్స్ అందరికి ఒక అనౌన్స్మెంట్. మీలో ఒక వ్యక్తి వేరేవాడి పిల్లల్ని సినిమాకి తీసుకొచ్చాడంట, ఆవిడ మొగుడు థియేటర్ బయట ధర్నా చేస్తున్నాడు. నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపు ఆవిడెవరో బయటికి వెళ్ళిపోవాలని నా విజ్ఞప్తి. లైట్స్ ఆఫ్. అందరు ర్యాంక్ ర్యాంక్ సంతలో వచ్చినారా? ఇల్లు అవునండి. ఏరా దరిద్రులారా, వా ముఖాలు చూడండి దరిద్రులారా. ఇన్ని పట్టుకోసం చేత వేపకు తూరలేవి. అరే పాట వేయండి ఒకసారి. ఏమండి మీరు ఎంట్రీ సాంగ్ లేకుండా ఎంట్రీ ఇవ్వలేరా? ఏమే, ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటది. ఆర్పి గారికేమో కాలు కొట్టడం పిచ్చి, రోజా గారికేమో నాగబాబు గారి భుజం మీద కొట్టడం పిచ్చి, మన రష్మికేమో మల్లెమాల చెక్కంటే పిచ్చి, నాకేమో ఎంట్రీ సాంగ్ అంటే పిచ్చి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని పిచ్చిదానే అనుకున్నా. మంచిదానివే, కాఫీ తీసుకోండి రా. ఏమా ఇదే పెద్ద క్వశ్చన్? దానికి ఇంకా క్వశ్చన్లు ఒకటి. దానికి టీవీలో ఏం వస్తుంది? సల్మాన్ ఖాన్ బాడీ భలే గుంతుంది కదండి. అంటే నా బాడీ బందర్ బస్ స్టాండ్ లా ఉంటదని? బందర్ బస్ స్టాండ్? నేను ఇది కామన్ గా ఉన్నానండి. కామన్ కాలేదే, నువ్వు కావాలని అన్నావు. నువ్వు కామన్ తో అనింది. అది చూడు అక్కడ. నీకు ఛాన్స్ ఇస్తే సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసేలా ఉన్నావు నువ్వు. కంట్రోల్ చేయి. మూడు పుట్టల దొబ్బి తినేది మాది, ఒకటిదేమో సల్మాన్ ఖాన్ ని. మీ దిష్టి తగిన వాడికి పెళ్లి కాకుండా పోయింది. ఎవరిని చూసినా ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అంటాడు, కానీ ఈ కమిడియన్ బాగున్నాడు ఎవరన్నా అన్నారే మీరు? నవ్వించడానికే మీ కమిడియన్ కావాలి, మీరు కలవడానికే మా హీరోలు కావాలి. విధి సహకరించక ఎవరెవరు చేసుకుంటున్నారు, కానీ విధి సహకరిస్తే అందరు హీరోలు ఇంటి ముందు లైన్ కడతారు మీరు. అబ్బో మీరు పొగట్లేదా? అనుష్క బాగుంది, రేష్మి బాగుంది, ఇలియానా బాగుంది, తమన్నా బాగుందని పొగుడతామి. ఫ్రెండ్స్ దగ్గర పొగుడతాం, లేకపోతే కొలీజ్ దగ్గర పొగుడతాం, ఇలా పిల్లల దగ్గర పొగడమే. అదే మీకు మాకున్న తేడా. ఇటే కాఫీ. కాఫీ అంటే చల్లగా ఉంది. నేను అడిగిన రెండు మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు జవాబు చెప్తే కాఫీ చల్లగా ఇంకేమవుద్ది? మమ్మీ మమ్మీ, ఈ రోజు స్కూల్లో నేను 10కి 10 మార్కులు తెచ్చుకున్నాను మమ్మీ. నీకేమో 10కి 10 మార్కులు వచ్చాయి నాయన, మీ నాన్నకు 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు వచ్చాయి. అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది, అర్థమైందా? డాడీ, మా మేడం ఈ రోజు హోంవర్క్ ఇచ్చింది డాడీ, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తావా డాడీ? మీ అమ్మే నాకు ఒక క్వశ్చన్ బుక్, ఆ క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్ చిన్నదేం కాదు, అడుగు. డాడీ ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ ఆహారం తీసుకునే జంతువు ఏది నాన్న? మీ అమ్మే. ప్రపంచంలో వింత జంతువు పేరు ఏంటి నాన్న? 100% మీ అమ్మే రై. నేను ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను రా. నాన్న థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ బరువు మోసే జంతువు ఏది నాన్న? మీ అమ్మేరా. మీ నాన్న మోస్తుంది కదా మీ అమ్మే. ఈ బరువు మోసేది మాత్రం నేనేరా. నాన్న ఎక్కువ బరువు మోసేది గార్దే కదా నాన్న. అయితే మీ నాన్న గాడిదకు నాకు తేడా ఏముంది? పెళ్లి కాక ముందు గాడిదని చూసి జాలి పడేవాడిని, ఏంటి దీని బతుకు అని. పెళ్ళైన తర్వాత అదే గాడిద నన్ను చూసి జాలి పడుతుంది, ఏంటి ఈడి బతుకు అని. అంటే పెట్టి క్వశ్చన్ అడుగు. ఏంటో నాన్న, ప్రపంచంలో విశ్వాసం లేని జంతువు పేరు ఏంటి? మీ నాన్నరా. అమ్మేరా నువ్వు రాయ్. నాన్నరా. మేడం ఒక కనిపిస్తారు మమ్మల్ని.
నాన్న అమ్మంటే ఎందుకు అంత ప్రేమ నాన్న మీకు? ప్రతి క్వశ్చన్ కి అమ్మ పేరే చెప్తున్నారు. అరే తింగరోడా, నేను ఒకలా చెప్తే ఇంకోలా కనెక్ట్ అవుతున్నావు దరిద్రుడా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా, పిల్లడు హోంవర్క్ గురించి చదివితే నువ్వు హోమ్ లో జరిగే విషయాల గురించి చెప్తున్నావు ఏంటి? నా కొడుకుని ఎడ్యుకేట్ చేస్తున్నా. వాడిని ఎడ్యుకేట్ చేస్తున్నావు, నన్ను నిర్ధారణ చేస్తున్నావు నువ్వు. అసలు పిచ్చిదానా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు. నేను నా అనుభవం ఇస్తున్నా. పిల్లలకు ఆస్తులు ఇచ్చే జలసాలు చేస్తారు, అది అనుభవం ఇచ్చావు అనుకో, జాగ్రత్త పడతా. పసలేని ప్రాసలు చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా నశ పెట్టుకునే దాన్ని చేసుకుంటే పసలేని ప్రాసలే వస్తాయి. మరి అంటే నేను నశపెట్టున్నా? నేను నశపెట్టున్నాను నిన్ను? నాలుక కోసేస్తానేమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీ అమ్మతో లవ్ లో ఉన్నప్పుడు మీ అమ్మే ప్రపంచంలో అందం కనపడేది. ఇప్పుడు మీ అమ్మ తప్ప ప్రపంచంలో అన్ని అందంగానే కనపడుతున్నాయి. రోడ్డు మీద వెళ్తే పిచ్చుకు కూడా అందంగానే కనపడుతుంది. అదేంటో మరి, దీన్నే మార్పు అంటారా? పెద్దయ్యాక నీకు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఒరే చిన్న, మీ నాన్న నేను తను ప్రేమించాడు బంద అబద్ధం ఆడ తెలుసా? లవర్ ని ఓటర్ ని అబద్ధం ఆడి బుట్టలు వేసుకుంటాం ప్రతిది నమ్మేస్తేలా. అరే చిన్న, నేను పెళ్లికి ముందు డాక్టర్ అవ్వాలనుకున్నానరా, పెళ్లి చేసుకున్న తర్వాత పేషెంట్ అయ్యా. నువ్వు నాలా కాకుండా పెళ్లికి ముందే డాక్టర్ అవ్వాలరా. నువ్వు కలెక్టర్ అవ్వాలరా చిన్న. నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారా? డాక్టర్ అవ్వాలని చెప్పారా? వాడు కూడా రచరవిలాగా అయ్యేటట్టున్నాడంట చూడు. నా వల్ల కాదు, మన వల్ల ఏటట్టున్నారని చెప్పు. ఏంటి కటారి, ఎప్పుడు ఈ గొడవలేనా? నా గొడవలు పక్కన పెట్టి నీ గొడవ ఏంటో చెప్పు. ఫిబ్రవరి 14th నాడు నా పెళ్లి, పిలుద్దామని కాడిస్తున్నాను. అరే త్రీనాథ్, రోజు నా ఇంట్లో గొడవలు చూస్తున్నావు, అప్పుడప్పుడు అరుపులు చూస్తున్నావు, మధ్య మధ్యలో నా ఏడుపులు కూడా చూస్తున్నావు. అన్ని చూసిన తర్వాత ఏం చూడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కదా కటారి. అరే దరిద్రుడా, నేపాలిలో నేపాలీలు అందరు ఒకేలా ఉన్నట్టు పిల్లలు కూడా ఒకేలా ఉంటారా? కాదు కటారి, రైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, కానీ గూడ్స్ రైలు వేరు, మెట్రో రైలు వేరు, ప్యాసింజర్ రైలు వేరు, అలాగే నేను కూడా వేరనమాట. అరే ఏ రైలు వేరున్న పట్టాల మీద నడుస్తుంది రా, అది గుర్తు పెట్టుకోరా. పట్టాల మీద రైలు నడిచినా బోగిల్లో తేడా ఉంది కదా. గూడ్స్ రైలుకి అయితే 100 బోగిలు ఉంటాయి, ప్యాసింజర్ కు 10 బోగిలు ఉంటాయి, మెట్రో రైలుకి 5 ఉంటాయి. అది నువ్వు గమనించాలి కటారి. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతే దరిద్రుడా. అరే అనుభవం అనేది జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దొరికే దువ్వెన లాంటిది దరిద్ర, గుర్తు పెట్టుకో. ఆ బీపీ టాబ్లెట్ ఇవ్వు. తగ్గే రోగాలకి వేసుకోవాలి కానీ మందు, తగ్గని రోగాలకి ఎందుకు? నిన్ను చేసుకున్న తర్వాత నీతో పాటు అన్ని రోగాలు వచ్చాయి. నా రోగాలు చూసి నా ఇంటి ముందే ఒకడు మెడికల్ షాప్ తెచ్చేశాడు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాల నుంచి కటికి నేల మీద పడుకోబెడుతున్నావు నువ్వు నన్ను. నిన్ను పెళ్లి చేసుకునేందుకు బెడ్ లేదు, సరైన ఫుడ్ లేదు. నిన్ను కటిక నేల మీద పడుకోకపోతేనే ఇలా ఉన్నావు. బెడ్ మీద పడుకోబెట్టాననుకో, నా జీవితం ఇంకా దండుపాలేమే నాకు తెలియదేంటి బొంగులోది. వాడేడు చిన్నాడు, పక్కింటి సరోజా గారి దగ్గర పడుకోబెట్టాను. ఇక్కడ ఏమైందంట? ఇక్కడ ఉంటే వాడికి చదువుకు బదులు చెవుడు వస్తుందంట. వాడు తెలుసుకున్నాడు, నేనే తెలుసుకోలేకపోయా. ఈ ఇద్దరిని 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా, ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడుకుంటారు. ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేనేమో నా పిల్లని దగ్గర అనుకుంటా, నాకేం పిల్లలు పుట్టలేరు. ఏందో దేవుడు అంతా వింత వింతగా చేస్తుంటాడు. ఇప్పుడు అర్థమైంది ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో. నార్మయ్, మనిషిలా పశువు అప్పటికో. ఎప్పుడంటే మూడు వచ్చినప్పుడేమో ముంతాజ్ బేగం అంటారు, మూడేమో ఫాతిమ బేగం అంటారు. ప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే చూసారా, ముందు అది లేవాలి. నేను లేస్తున్నా. వీళ్ళని
వసే దున్నపోతు మెంటల్ దానా దున్నపోతులా పడుకుంది దాలే. ఏమేంటి ఎందుకు అడుస్తున్నావు? నీకు నేను కాఫీ పెట్టి ఇవ్వాలా? నువ్వే వెళ్ళి పెట్టుకొని తెచ్చుకో. ఈ సృష్టిలో రాత్రి అనేది ఒకటి లేకపోయి ఉంటే మీ అవసరం మాకు ఉండేది కదే. ఈ భూప్రపంచంలో మొగాడు అనే వాళ్ళు లేకపోతే మా ఆడవాళ్ళందరం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరగాలని తెలుసా? మీ ఆడవాళ్ళే భూమి మీద లేకపోయి ఉంటే మా మగాళ్ళకి బట్టలే అవసరం ఉండేది కదా.